వచ్చారా? త్వరలో పెళ్లి చేసుకోబోతున్న దొరబాబు చనిపోతాడని చెప్పొచ్చారు. నిజం కాబట్టి ఎప్పుడో చరిత్రలో కృష్ణదేవరాయలు చేసిన అపచారానికి ఇప్పుడు దొరబాబు చనిపోవడానికి సంబంధం ఏంటి? ఏ నాటికైనా చేసిన అపచారాన్ని సరిదిద్దుకోవడానికి తిరిగి వస్తాడని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణదేవరాయల సంకల్పం ఇన్ని సంవత్సరాలు అతని ఆత్మను నిరీక్షించేలా చేసింది. ఆ మహాపురుషుని సంకల్పం నెరవేర్చడానికి అతని అంశలో పుట్టిన కారణజన్ముడయ్యా మీ దొరబాబు. రానున్నది కార్తీక పౌర్ణమి. ఆ పౌర్ణమి ఘడియల్లో నిశ్చల మనస్కుడై శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకుంటాడు. తనను తానే అర్పించుకుని ప్రాణప్రతిష్ఠ గావిస్తాడు. తద్వారా చనిపోబోయేది మీ దొరబాబే. ఇది తథ్యం. హరహర మహాదేవ. బాధపడతావు? నేను చచ్చిపోతానన్నా. చరిత్రలో గొప్పవాళ్లకు సహాయం చేసే అవకాశం చాలా కొద్దిమందికే వస్తుంది, కానీ చరిత్ర పురుషుడికే సహాయం చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. బాధపడకే. అవసరాల కోసం నన్ను మోసం చేసిన ఆ దొరబాబే కావాలరా? మనం కూల్చేద్దాం అనుకున్న ఆకుల్లో ఆ దొరబాబు గాడు విగ్రహం ప్రతిష్టాపిస్తాడంటండి. అలా చేస్తే వాడు సస్తాడని ఓ సాధువు చెప్పిందంట. అవునా? అయినా నాలాంటి మంచి మనిషిని బాధ పెడితే దేవుడు ఊరుకుంటాడా? అందుకే తీసుకెళ్లిపోతున్నాడు అనుకుంటా. నువ్వు శత్రువు దత్తున్నాడంటే ఆ మాత్రం ఆనందం ఉండాలి. మరి గుళ్ళో విగ్రహ ప్రతిష్టాపన జరిగితే దొరబాబు చస్తాడో లేదో గ్యారంటీ లేదు, కానీ మీరు ఫ్యాక్టరీ గురించి మాత్రం మర్చిపోవాలి. రోడ్డు పక్కన రాయికి బొట్టు పెడితే దేవుడని ఆ రాయి చుట్టూ తిరిగే జనం గుళ్ళో విగ్రహం పెడితే ఊరుకుంటారా? దాన్నో పుణ్యక్షేత్రం చేస్తారు. ఆ తర్వాత మీరు లైన్లో నిలబడి తలనీలాలు సమర్పించుకోవడం తప్ప ఏమీ చేయలేదు. సంపు లేకపోతే సావు.
ఆగు దేవరాయ, సమయం మించిపోతున్నది, కార్యోన్ముఖుడివి కమ్ము. రాయల వారి కంటే గొప్ప భక్తుడు అమ్మవారికి ఎవరుంటారు సార్, అందుకే తనని తనలో ఐక్యం చేసుకుంది. కథ కల్పితమైనా కనెక్షన్ మాత్రం బాగా పెట్టేవయ్యా. మరి దొరబాబు? ఊరందరూ కటౌట్లు పెట్టారు సార్, అంత మంచోడైపోయాడు సార్.